ఆ కృష్ణమూర్తి పెళ్లి విషయంలో భార్యని కూతుర్ని ఒప్పించగలడంటావా? దుర్గ నా ఇంటి కోడలవుతుందంటావా? ప్రపంచంలో కృష్ణమూర్తి అంత వేదవా, డబ్బు మనిషి మరొకడున్నాడు. వాడికి తన మన అనే భేదం కానీ సెంటిమెంట్స్ కానీ లేవు. నయాన కావచ్చు, భయాన కావచ్చు, వాడు మాత్రం పెళ్లి విషయంలో ఫ్యామిలీని ఒప్పిస్తాడు, ఒప్పించగలడు. నువ్వు ప్రశాంతంగా ఉండక్క. ఏం కృష్ణమూర్తి? నమస్తే అక్కయ్య గారు. ఏం బెదరా? ఇదేదో నీ అత్తగారు ఇల్లు అన్నట్టు విలాసంగా విజిలేసుకుంటూ వస్తున్నావు, ఏంటి సంగతి? అది కాదన్నా, ఇది నా అత్తగారి ఇల్లు కాకపోవచ్చు, కానీ నా కూతురికి కాబోయే అత్తగారి ఇల్లే కదా. నాకు ఆ మాత్రం స్వతంత్రం ఉండదా ఏంటి ఇంట్లో? పెళ్లికి మీ వాళ్ళు ఒప్పుకున్నారా బాబు? ఒప్పుకోలేదండి. వాళ్ళు ఒప్పుకోవటానికి, వాళ్ళని ఒప్పించడానికి రామబాణం లాంటి ఐడియా ఒకటి నా దగ్గరుంది. ఆ ఐడియాని ఆచరణలో పెట్టాలంటే రెండు మూడు విధాలుగా మీ సహకారం అవసరం. అందుకే ఆ ఐడియా మీకు చెప్పి మిమ్మల్ని ప్రిపేర్ చేద్దామని వచ్చాను. ఏంటా ఐడియా? నీ జీవితాన్ని మాత్రమే మార్చేదా, లేక మా జీవితాన్ని కూడా మారుస్తుందా? మన అందరి జీవితాలను మారుస్తుంది భయ్యా. చాలా సరే, ఏంటో ఐడియా చెప్పు. నేను ఆడే నాటకంలోకి మీరెప్పుడు ప్రవేశించాలో ఫోన్ చేసి చెప్తాను. వస్తానక్కయ్య, వస్తానన్నయ్య. హై స్కూల్, హై స్కూల్.